హాయ్ గాయ్స్, ఎలా అన్నారు ఫ్రెండ్స్? నేను ఈరోజు మీకు ఒక సీక్రెట్ సెట్టింగ్ గురించి చెప్తాను. అంటే ఫ్రెండ్స్, దీంట్లో మీరు మీ మొబైల్ ఎటువ ఏమైనా థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ అయి ఉన్నా, మీ ఫోన్ నెంబర్ ఎవరికైనా తెలిసి అంటే హ్యాక్ అయినా, మీ మొబైల్ ఎటువంటి డేటా మీరు లూజ్ అవుతున్నా మనం మీ వీడియోలో తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది మనకి చిన్న చిన్న సీక్రెట్ సెట్టింగ్. ఇది ఎవరు చెప్పలేదు అనుకుంటా, నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారైతే కింద రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లోకి పొందండి. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సీక్రెట్ సెట్టింగ్ వచ్చేసి, ఫ్రెండ్స్ ముందుగా మీరు ఫోన్ లాగ్ ఓపెన్ చేయండి. దానిలో *#21# అని టైప్ చేయండి. ఫ్రెండ్స్, ఇది జియో సిమ్కి రాదు, వేరే నెట్వర్క్ అన్నిటికీ వస్తుంది. జియో సిమ్కి అయితే రాలేదు, నేను ట్రై చేశాను. *#21# అని టైప్ చేసి ఇక్కడ జియో సిమ్ కాకుండా వేరే సిమ్ ఏదైనా ఉంటే దాన్ని డైల్ చేయండి. ఇక్కడ చూడండి, MMI కోడ్ స్టార్టెడ్ అని ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కాల్ ఫార్వర్డింగ్, వాయిస్ డేటా, ఫ్యాక్స్, ఎస్ఎంఎస్, సింక్ ప్యాకెట్ ప్యాడ్ అని వచ్చింది. అన్నీ నాట్ ఫార్వర్డ్ ఉన్నాయి. ఫ్రెండ్స్, కొన్ని మొబైల్లో ఇవన్నీ రాకపోవచ్చు. వాయిస్ డేటా, ఎస్ఎంఎస్ మూడే వస్తాయి. కొన్ని మొబైల్స్లో అన్నీ వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వాయిస్ అంటే మన వాయిస్ కాల్స్ ఇక్కడ ఫార్వర్డ్ కావట్లేదు. డేటా అలాంటిది కూడా ఎలాంటిది ఫార్వర్డ్ కావట్లేదు. మన ఫ్యాక్స్ అంటే మొబైల్లో మనం చేసేవన్నీ ఇక్కడ ఫార్వర్డ్ కావట్లేదు. మన ఎస్ఎంఎస్, మన సింక్ అంటే మనం ఏం లేదు. మన మెయిల్లో అన్నీ సింక్ అవుతూ ఉంటాయి. మనం పెట్టి ఆప్షన్స్ ఆన్ పెట్టుకుంటే ఇక్కడ ప్యాకెట్ అంటే మన నెట్వర్క్ ప్యాకెట్ అనేది ఎక్కడ కావట్లేదు, ఇక్కడ సింక్ అవ్వట్లేదు. ఇక్కడ ఏమైనా ఫార్వర్డ్ అని వస్తే మీ మొబైల్ మీ చేతుల్లో లేనట్టు. ఫ్రెండ్స్, అంటే వాయిస్ దగ్గర ఫార్వర్డ్ అని వస్తే మీ నెంబర్ వేరే వాళ్ళ దగ్గర ఏదో మిస్యూజ్ చేస్తున్నారని అర్థం. ఫ్రెండ్స్, అలాగే థర్డ్ పార్టీ అప్లికేషన్ ఏమన్నా మీ మొబైల్లో ఇన్స్టాల్ అయి ఉన్నా ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఎటువంటిదైనా మీ మొబైల్ ఇక్కడ చూపిస్తుంది. డేటా అనే దగ్గర ఒకటి యాంటీ స్పామ్ అని వస్తుంది. నా మొబైల్లో ఎటువంటి యాప్ లేదు కాబట్టి ఇక్కడ ఏం రావట్లేదు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.